తెలివి తక్కువ వాళ్ళు ఇల్లు కడితే తెలివైన వాళ్ళు అందులో ఉంటారనేది ఒక నానుడి ప్రచారం ఉంది. కానీ కొందరి అభిప్రాయం ప్రకారము సొంత ఇల్లు ఇచ్చే కిక్కు ముందు అన్ని కిక్కులు వ్యర్థమే. వృద్ధాప్యంలో మీకు కొన్న కొడుకుల ఇల్లు మీరు అద్దెకి ఇస్తే వచ్చే అద్దె వలన పెన్షన్ లాగా మీరు మీ జమాంక కాలాన్ని గడపవచ్చు. ఇలా ఎన్నో లాభాలు ఉన్నాయి. వీటితో పాటు ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉన్నాయి. ఇవి మీరు చాలా బాగా తెలుసుకోవాల్సిన విషయము. వీటిని తెలుసుకునే ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. సినీ కవి ఇలా అంటాడు, పెళ్లి చేసుకుని ఇల్లు కట్టుకొని చల్లగా కాలం గడపాలోయ్. ప్రస్తుతం ఇల్లు కట్టుకుని పెళ్లి చేసుకొని చల్లగా కాలం బతకాలోయ్ అయిపోయింది. కాలం అలా మారిపోయింది. మీరు కానీ 1992లో 3000 జీతం వస్తే చాలా ఎక్కువ, 2009లో 10000 జీతం అంటే ఎక్కువ, అదే 2024 సంవత్సరంకి 100,000 రూపాయలు ఇన్కమ్ అంటే చాలా తక్కువ. దీనికి కారణం ఏమిటంటే ఇన్ఫ్లేషన్ రేట్ పెరగడము, న్యూక్లియర్ ఫ్యామిలీస్ కావడము, గవర్నమెంట్ పాలసీస్లు మారడము, బడ్జెట్ ప్లాన్ సరిగా వేయకపోవడము, పెద్దల యొక్క మాటలు చిన్నవారు వినకపోవడము, ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఒకటే ఒక మందు, ఇల్లు తీసుకోండి. మీలో క్రమశిక్షణ, పనిచేయాలని కోరిక, జీవితం మీద ఒక దృక్పథం అన్నీ ఏర్పడతాయి. మరి మీరు ఇల్లు తీసుకోవడం వల్ల ఏమి లాభాలు ఉంటాయి అంటే, చాలామందికి తెలిసినది ట్యాక్స్ బెనిఫిట్ అంటారు. అవును, అది నిజం. ముఖ్యంగా ఏటీసీ అండర్ సెక్షన్ 1981 ప్రకారము ప్రిన్సిపల్ మీద 150,000 వరకు మీకు ట్యాక్స్ బెనిఫిట్ దొరుకుతుంది. రెండవది ఏటీఈఈఏ సెక్షన్ ప్రకారం మరీ 150,000 రూపాయలు మీకు ట్యాక్స్ బెనిఫిట్ పొందుతారు. అట్ ద సేమ్ టైం సెక్షన్ 24B సెక్షన్ 24 సబ్సెక్షన్ B ప్రకారము మీరు 200,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్ పొందవచ్చు. అంటే ఈ మొత్తం 500,000 వరకు మీకు ట్యాక్స్ బెనిఫిట్ పొందుతారు. మీరు ఎంప్లాయీ కానీ అయితే మరింతగా హెచ్ఆర్ఏ కూడా మీకు దీనిలో యాడ్ అవుతుంది. కాబట్టి మీరు ఇల్లు తీసుకోండి, ట్యాక్స్ బెనిఫిట్ పొందండి. అదే మీరు ఇద్దరు భర్త భార్యలు జాబ్ చేసేవారైతే ఇద్దరికీ కలిపి, అంటే ఏటీసీ సెక్షన్ 24B సెక్షన్ 24 సబ్సెక్షన్ B ఏటీఈఈఏ ఇవన్నీ కలిపి చెప్పాను ముందే 500,000 ప్లస్ ఇంకొక 500,000, ఓవరాల్గా 10,000,000 వరకు మీరు ట్యాక్స్ బెనిఫిట్ పొందవచ్చు. ఒక రకంగా ఎంప్లాయీస్ మీరు కట్టే శాలరీ మీద టీడీఎస్తోనే మీకు ఇల్లు సొంతమవుతుంది. మీకు ఇల్లు సొంతమవుతుంది. వంగా రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా అంటారు, ఇంటి రుణం ఇల్లే తీరుస్తుంది అని. మీరు ఒకసారి అది చదవండి. దానిలో తను చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు ఎటువంటి కన్ఫ్యూజన్స్ ఉన్నా, క్లారిఫికేషన్స్ కావాలన్నా నాకు మీరు కాల్ చేయొచ్చు. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.